ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై తమ పోరాటం కాదని బతుకుల కోసం ఆరాటమని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కాశీబుక్క జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లకు ఆరు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో సొంత ఊర్లకు పరిగెడుతున్నారని వారికి ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆన్లైన్ క్లాసులు కావాల్సిన నెట్ సెల్ ఫోన్ కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్ పాఠశాలలకు ఉపయోగిస్తున్నారని అలాగే పాఠశాల విద్యార్థులు సెల్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు చూడాలంటే కనీసం 10,000 రూపాయల సెల్ ఫోన్ ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. మామూలుగా వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న పాత మొబైల్ యూస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు సరిపోదు. దానికోసం ఒక ప్రత్యేకంగా వారు ఒక 15,000 ఒక 10,000 పెట్టి ఇంకో కొత్త మొబైల్ అదొక భారం. ప్రతిరోజు నెట్ వాడుతుంటారు. ఆ నెట్ కి కావాల్సిన కొంత ఛార్జ్ అవుతుంది. అది ఒక భారం. ఇలా ఉపాధ్యాయుడికి భారం మీద భారం అవుతుంది తప్ప ఈ సమస్యకి తన ప్రాబ్లం కు పరిష్కారం అయితే రావట్లేదు. అదే విధంగా పాఠశాలల విషయానికి వస్తే నేను అన్ని పాఠశాలలు టీచర్లకు అన్యాయం చేస్తున్నానని అనట్లేదు. కానీ కొన్ని పాఠశాలలు ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సినంత అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర. గత 5-6 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు కొన్ని స్కూల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. గత కొంతకాలంగా లాభార్జన చేశారు. కానీ ఈ రోజు ఈ కష్టకాలం వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజా సంఘాల నాయకులకు అందరికి కూడా యూడిఎఫ్ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో సుమారు 150,000 మంది ఉద్యోగులు ప్రైవేటు యాజమాన్యాల్లో పనిచేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులు కూడా కరోనా బాధితులుగా ప్రభుత్వం గుర్తించాలి. వేలాది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. గత 6 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు పాఠశాలలు అనేవి మూతపడ్డాయి. నమస్కారం. ఏదైతే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే నడుస్తున్నాయి దాంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇటు ప్రభుత్వం పరంగా చూసుకున్నట్టు ఇటు ప్రైవేట్ పరంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో పనిచేసేవారు అదే పాఠాలు బోధిస్తున్నారు, ఇటు ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళు అదే పాఠాలు బోధిస్తున్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కర సమస్య కాదు. సుమారు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 150,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల వేదన ఆవేదన ఈరోజు ఉంది.